కంటిచూపు పై అశ్రద్ధ వహించవద్దని కంటిచూపు సక్రమంగా ఉన్నప్పుడే ఒకరిపై ఆధారపడకుండా జీవించే ఆస్కారం ఉంటుందని లేదంటే జీవితం అంధకారంలో ఉండిపోతుందని పాస్టర్ ఎస్ రవికుమార్ అన్నారు 65వ వార్డు కేఎల్ నగర్ వికాస్ నగర్ లో ఉన్న హోలీ ఫేత్ చర్చ్ ప్రాంగణంలో అచ్యుత్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ విజయనగరం పుష్పగిరి మల్టీ స్పెషాలిటీ హై హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో సుమారు 150 మంది వైద్య సేవను వినియోగించుకున్నారు కంటి వైద్యులు లోవరాజు రోగులకు కంటి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు శస్త్రచికిత్సల నిమిత్తం 20 మందిని ఆసుపత్రికి తరలించారు ఈ వైద్య శిబిరంలో చర్చి ఫాస్టర్ రవికుమార్ సురేఖ మనోజ్ సువార్త రాజు దానియాల రాజు వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు శిక్షు వలీ ఫెట్ చర్చ్ తరఫున ఈరోజు మెడికల్ క్యాంప్ ఐ చెకప్ జరిగింది చక్కగా 150 మంది వచ్చి చెక్ చేసుకున్నారు చాలామంది ఆపరేషన్స్ అలాగే స్పెక్స్ పాడడం జరిగింది ఈ కార్యక్రమంలో చక్కని డాక్టర్లు వాళ్ళు వచ్చి చూసి చాలా చక్కగా వాళ్ళ పేదవారి అందరికీ కూడా 60 సంవత్సరాల దాటి వారికి వాళ్ళు 21 ఆపరేషన్స్కి అన్నింటి కూడా సిద్ధపరిచారు కొంతమంది ఆపరేషన్కి ఫ్రీగా ఉచితంగా తీసుకెళ్ళి వారి క్షేమంగా మళ్ళీ వారి గృహాలు తీసుకొస్తారు ఇటువంటి చక్కని కార్యక్రమం చేస్తున్న సంస్థకి మా సంఘం తరఫున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం అంతేకాకుండా వచ్చిన వారు కూడా చాలా సంతోషించారు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మా సంఘం తరఫున ఈ ప్రాంత ప్రజలు చాలా సంతోషించారు చాలామందికి ఆ యొక్క ఈ యొక్క ఉచిత కంటి చూపు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇది మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం గాజో కర్బల్లో కేఎల్ రావు నగర్లో కండక్ట్ చేసినటువంటి ఐ క్యాంప్ విశేషమైనటువంటి స్పందన వచ్చిందండి అరౌండ్ 20 మెంబర్స్ వరకు సర్జరీకి సెలెక్ట్ అవ్వడం జరిగింది వీళ్ళందరినీ మంగళవారం నాడు పుష్పగిరి కంటి ఆసుపత్రి విజయనగరంకి తరలించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా దృక్పథంతో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఒకసారి కోరుకుంటూ ఎవరికైనా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు వస్తే మానించి మా మానవ ప్రయత్నంగా మేము కూడా వాళ్ళకి ముందుకు వచ్చి మా సహాయం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం